మీరు అప్పుడు మీరు అన్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా అబ్స్టైన్ అయ్యారు, అంటే వాళ్ళు శాసనసభ్యులందరూ కూడా, అంటే ఆంధ్ర శాసనసభ్యులందరూ కూడా వాళ్ళకి సమైక్యంగా ఉండాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్పష్టంగా చెప్పలే ఆ విషయం, ఎక్కడా కూడా చెప్పలేదు. తర్వాత కేంద్ర మంత్రి పెట్టినటువంటి మీటింగ్ కూడా వాళ్ళు రెండు వాదాలు వినిపించారు. అయినప్పటికీ అంటే ప్రజల్లో అంత భావోద్వేగాలు ఉంటే మరి చంద్రబాబు గారిని ఎలాగ గెలిపించారు? ఇప్పుడు రాష్ట్రంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కేంద్రంలో ఉండేది అధికార పార్టీ, కాబట్టి అధికార పార్టీ కాబట్టి న్యాచురల్గా వచ్చేసి ఆ ఇంపాక్ట్ అధికార పార్టీ మీద పడుతుంది. ఈవెన్ ఆ మూమెంట్లో, ఆ ఎమోషన్ మూమెంట్లో వాళ్ళు లేఖ ఇచ్చారు, ఇల్లు లేఖ ఇచ్చారు అన్నా కానీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిజమే కదా, ఇల్లు లేఖ ఇచ్చింది కదా అని. ఆ రోజు పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి న్యాచురల్గా ఆ ఇంపాక్ట్ వచ్చేసి మా భావాలకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ను వచ్చేసి అంత కోపంతో ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇంకా ఉండేది ఏమి, కాంగ్రెస్ను పక్కన పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, బీజేపీ పెద్ద ఆంధ్రలో బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ పొత్తు కుదుర్చుకున్నారు అంతే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య, ఇద్దరు కాంగ్రెస్ను పక్కన పెట్టినప్పటికీ ఆ కోపంతో వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఎవరి నుండి సెలెక్ట్ చేసుకోవాలి? జై సమైక్య ఆంధ్రను మీరు వచ్చేసి బై డిఫాల్ట్ అంటారా, చంద్రబాబు గారిని ఎన్నుకోవటం బై డిఫాల్ట్గా ఎన్నుకున్నారా? వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేశారు, చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్య కంపారిజన్ వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరినోని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు న్యాచురల్గా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, అనుభవం ఉంది, తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది, అక్కడ మోడీ ప్రధానమంత్రిగా అయ్యేట్టుంది, కాబట్టి బాబు మోడీ జోడీతో ఈ ప్రత్యేక హోదా కానీ చట్టం కానీ మిగతా నిధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈయన అనుభవం పనికొస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. కాబట్టి ఇతను దేశం ఈ రాష్ట్రాన్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో గట్టెక్కిస్తాడో ఎక్కించలేడో అనే ఒక చిన్న అనుమానం అనేది, అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆ కొద్ది ఓట్ల తేడాతోనే ఆ అడ్వాంటేజ్ కొంచెము చంద్రబాబు నాయుడు కలిగి ఆయన అధికారానికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఎవరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ అడ్వాంటేజ్ వచ్చింది, కానీ ఇప్పుడు టోటల్గా మారిపోయింది. మళ్ళీ ఏమంటున్నారు, ఇది ముసలోడైనా బసిరెడ్డి మేలని ఒక సామెత ఉంది, ఏమైనా కాంగ్రెసే మేలరా అని. ఈరోజు మళ్ళా ప్రత్యేక హోదా అమలు కావాలన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా ఎవరైతే చట్టం చేశారో, ఎవరైతే ప్రకటన చేశారో మళ్ళా కాంగ్రెస్ వస్తేనే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ అమలు అవుతాయి, మళ్ళీ సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని చెప్పేసి వీళ్ళ చేత కాదు అటు అనేటువంటి భావన ప్రజల మళ్ళీ ఇప్పుడు శరవేగంగా వచ్చింది. అది ఏ విధంగా చెప్పగలుగుతారు అంటే దానికి ఏంటి కొలమానం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్లోకి పోలేని పరిస్థితి, అంతవరకు మంత్రులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ, రఘువీరారెడ్డి కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద లీడర్స్గా అనేక భావోద్వేగాలు ఆ స్థాయిలో ఉన్నాయంటే డిపాజిట్ కూడా రాకుండా పరిస్థితి అంటే ఎంత వ్యతిరేకత ఉన్నది. అలాంటిది ఇప్పుడు మేము ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం చేసినా అంటే అది ఒక మీరు యాడ్స్టిక్గా భావిస్తున్నారు, కోటి సంతకాలు కానీ, కోటి ఎస్ఎంఎస్లు కానీ, చెలో ఢిల్లీ కానీ, మట్టి సత్యాగ్రహం కానీ, తిరుపతిలో పౌరసభ కానీ, తర్వాత కార్యక్రమాలకి ప్రజల్లో మంచి స్పందన వస్తుందంటారు, అద్భుతమైన స్పందన వస్తుంది. దానివల్ల మీరు తిరిగి ప్రజల యొక్కకి చేరువయ్యాము అనేటువంటి భావన 100%. సరే, మీరు ఇందాక చెప్పారు అంటే ఏదైతే బైఫర్కేషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది అంటే కాంగ్రెస్లు ఉంటే గెలవలేమో అనేటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ నాయకుల దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఇవన్నీటువంటి నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. సో స్వతహాగా మీరు మీ రాజకీయ ప్రస్థానం కూడా టీడీపీలోనే స్టార్ట్ అయింది. తెలుగుదేశం మీరు ఎన్టీ రామారావు గారికి చాలా వీరాభిమానిగా చెప్పుకుంటారు, ఆయన మీ మీద పుత్ర వాత్సల్యం చూపించేవారు. అదేవిధంగా మీరు తెలుగుదేశంలోనే ఎక్కువ పదవులు, మీరు రాజ్యసభ కానివ్వండి, జెడ్పీ చైర్మన్ కానివ్వండి, ఇది ఇంత చాలా పెద్ద గౌరవం వచ్చింది. మీరు తెలుగుదేశంలోని ఎందుకు చూజ్ చేసుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీ దాంట్లో ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పినట్లు నాది రాజకీయ నేపథ్యం కాదు, స్టూడెంట్గా కానీ లేకుంటే మా కుటుంబం కానీ రాజకీయ కుటుంబం, అంటే మీరు తెలుగుదేశం ముందు అసలు మీకు నాకు రాజకీయ నేపథ్యమే లేదు. నేను మీరు డాక్టరు వైద్యుడు 1977
కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వేంపల్లె మండల హెడ్ క్వార్టర్స్లో నేను ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా నా ఎంబీబీఎస్ అయిపోతానే. ఎక్కడ చేశారు ఎంబీబీఎస్? నేను తిరుపతి. తిరుపతి మెడికల్ కాలేజ్, మెడికల్, నా మెరిట్ స్టూడెంట్నే. ఇక్కడ ఎస్పీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అయిపోతానే నేను వేంపల్లెలో ప్రాక్టీస్ పెట్టాను. అది పులివెందుల నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్స్, పులివెందుల తర్వాత నెక్స్ట్ పెద్ద విలేజ్ అది అనమాట. 77 నుండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అక్కడ 2 రూపాయల డాక్టర్గా, ప్రజా డాక్టర్గా బాగా అనతి కాలంలోనే ఫేమస్ అయ్యాను. 82 మార్చి 29వ తారీఖున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు. అంటే మీరు అంతకుముందే ఎన్టీ రామారావు గారు అభిమాని? నేను జనరల్గా వచ్చేసి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మామూలుగా నన్ను కూర్చున్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోన్ బాబు, కృష్ణ న్యాచురల్గా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉండేది. కాబట్టి అప్పుడు న్యాచురల్గా వచ్చేసి ఎన్టీఆర్ జానపదాలు ఇటువంటి దాంట్లో ఎన్టీఆర్ను, పౌరాణికాల్లో సరే సాంఘికాల్లో ఏఎన్ఆర్ను అట్లా చేసేవాళ్ళం. కానీ నేను మెయిన్గా సినిమా ప్రభావంతో కాదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటికీ ఆయన పొజిషన్ ఏమంటే, ఆయన ఒక సినిమాలలో చేసేప్పుడు బొబ్బిలిపులి కానీ, కొండబీడి సింహం కానీ, లేకుంటే సర్దార్ పాపారాయుడు, ఇటువంటి సినిమాలు కనకవర్షం కురిపిస్తున్నాయి 80స్లో. ఆ పార్టీ పెట్టే ముందు కనకవర్షం. కాబట్టి ఆయన డబ్బుల కోసం అయితే రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. కనకవర్షం కురిపిస్తున్నాయి, బాక్సాఫీస్ హిట్. పోనీ ప్రజాభిమానం కోసం అంటే ఆయన అప్పటికే ఒక రాముడిగా, ఒక వెంకటేశ్వరునిగా, ఒక కృష్ణునిగా ఆయన ప్రజా హృదయాల్లో అప్పటికే తిష్టవేస్తున్నారు. కాబట్టి ప్రజల అభిమానం చూరగొని దానికోసము ఆయన పార్టీని పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బుల కోసము పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి పరిస్థితిలో పార్టీ పెట్టినాడు. చాలామంది వచ్చేసి సినిమాలలో డౌన్ అయిపోయిన దాకా పెట్టడం వేరు, ఆయన సినిమాలలో టాప్ పొజిషన్లో ఉన్నాడు, ప్రజాభిమానం టాప్ పొజిషన్ ఉన్నాడు. ఆ పొజిషన్లో పార్టీ పెట్టినాడంటే సమాజం కోసం వచ్చేసి ఆయన తనకు కనకవర్షం కురిపించే ఫీల్డ్ను పార్టీ పెడితే కొందరు విమర్శించే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ తన సామాజిక బాధ్యతగా ఈ సమాజంలో నీ స్థాయికి తెచ్చింది కాబట్టి నేను ఈ సమాజానికి ఉపయోగపడాలి అనే ఒక లక్ష్యంతో ఆయన పార్టీ పెట్టాడు అని నేను మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా నమ్మినాను. ఆ నమ్మిన నేపథ్యంలో సరే నేను కూడా ఉడతా ఉడతా భక్తిగా ఆయనకు చేదోడు వాదోడుగా నేను కూడా కొంత చేస్తే బాగుంటుంది అనే నేపథ్యంలో ఆయన ఆశయాలకు, ఆదర్శాలకు ఆ నేపథ్యాన్ని ఆకర్షిస్తూ నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. అంత చేరాను తప్ప నేనేం వచ్చేసి ఏ టికెట్ కోసం ఆశించి, నేను యాక్చువల్గా 1983లో నేను పులివెందుల టికెట్ అడిగింటే నాకు ఇచ్చిండే వాళ్ళు. నేను వచ్చేసి ఆ టికెట్ ఆశించలేదు, నేను ఆ ప్రాక్టీస్ చేసుకుంటాను, నా పరిధిలో నేను చేసుకుంటున్నాను. అంటే యాక్టివ్గా లేరు, ఊరికే జాయిన్ అయ్యారు తప్ప? జాయిన్ అయ్యాను. అక్కడ వేంపురలో అప్పుడు నాజనల భాస్వరరావు గారు, రామారావు గారు ఏమో ఇక్కడ సర్కారు తెలంగాణ ప్రాంతాలు తిరుగుతూ ఉంటే రాయలసీమ ప్రాంతంలో నాజనల భాస్వరరావు గారు పర్యటిస్తున్నారు. అప్పుడు నాజనల భాస్వరరావు గారు అనంతపురం జిల్లాలో కదిరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కడప ఎంటర్ అవుతారు పులివెందుల నియోజకవర్గం మీదుగా. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాలని తెలుగుదేశం మీటింగ్ సర్వప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి, ఆయన మినిస్టర్గా ఉన్నారు, చాలా డైనమిక్గా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే 100 అంతల పవర్ఫుల్గా ఉన్నాడు యాక్చువల్గా ఆ రోజుల్లో ఆ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం అని పేరు చెప్పేదానికి కానీ, తెలుగుదేశం జెండా కట్టే దమ్ములు కానీ లేని రోజులు అవి. రాజశేఖర రెడ్డి గారి కంటే రాజశేఖర రెడ్డి గారి చారిస్మా ఒకటి ఉంటే క్రేజ్, రాజశేఖర రెడ్డి ఫాదర్ రాజారెడ్డి భయం ఎక్కువగా ఉండేది యాక్చువల్గా. రాజశేఖర రెడ్డి గారి క్రేజ్ ఒకటి, రాజారెడ్డి భయం ఒకటి. ఆ నేపథ్యంలో వచ్చేసి తెలుగుదేశము జెండా కట్టేదానికి కానీ, తెలుగుదేశం అని పేరు చెప్పేదానికి కానీ లేని పరిస్థితుల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కన్వీనర్గా ఎక్స్ హెల్త్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సరే రేపు మీటింగ్ అనగా రామ్మోహన్ రెడ్డి గారు ఆ వేంపల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమాన సంఘం వాళ్ళు వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సతీష్ రెడ్డి కంటెస్ట్ చేశారు కదా, వాళ్ళ అబ్బా అంటే వాళ్ళ నాయన, ఆయన నాగిరెడ్డి గారని, ఆయన ఆ ప్రాంతంలో ఫేమస్. వాళ్ళ దగ్గరికి పోయారు. తర్వాత వేంపల్లో ఉండే ఇంకా కొందరు పెద్ద రెడ్డి దగ్గరికి పోయారు. ఎవరు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి ఆ భయంతో ఎవరు పార్టీ మీటింగ్ పెట్టడానికి ముందుకు రాలేదు. కానీ నేను మొదటి కాలం ఉంటే అరే ప్రజాస్వామ్యంలో ఒక మీటింగ్ పెట్టుకునే దానికి అనే ఆ నేపథ్యం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా వాళ్ళు రేపు మీటింగ్ అనగా నా దగ్గరికి వచ్చారు. ఈ అభిమాన సంఘంలో అన్ని ప్రయత్నాలు చేసి నా దగ్గర పిలుచుకుని వచ్చారు, మా సార్ను అడుగుదాం రండి. వాళ్ళు వచ్చేసి నా దగ్గరికి క్యారం బోర్డు ఆడడానికి వచ్చేవాళ్ళు. ఆ యొక్క ఫ్రెండ్షిప్తో వాళ్ళు నా సమబుద్ధులు వయసు. సరే వచ్చినాక వాళ్ళు ఏం వచ్చారంటే వాళ్ళ ముఖం కూడా చూలే అప్పటికి, రేపు నాదెల్లా బసరావు గారు వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టాలంటే ఎవరు ముందుకు రాలేదు,
పులిందల్లో పెట్టలేకపోతే అవమానం ఉంటుంది, పార్టీ పెట్టలే మీటింగ్ కూడా పెట్టలేకపోతే ఏమన్నా మీరేమన్నా హెల్ప్ చేస్తారేమని వచ్చామని అన్నారు. నేను వాళ్ళతో ఏం పెద్ద చర్చింది, మీకు మీటింగ్ కావాలి కదా, ప్రజాస్వామ్యంలో మీటింగ్ పెట్టి నేను పెట్టేసోపని చెప్పాను. అని వాళ్ళు వెళ్ళిపోయినారు. మిగతా తెలుగుదేశానికి క్యాడర్ వచ్చేసి ఎన్టీఆర్ అభిమానులు అంతా దండిగా ఉన్నారు. పిల్లికి గంట కట్టే వాళ్ళు అంతే, ఒక నాయకుడు కావాలంటే ఆ చొరవ మీరు చూపించారు. చూపించాను. మరుసటి రోజు ఆ స్టేజ్ గీజ్ ఏర్పాటు చేశాము. ఆ రోజు నా మరుసటి నా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. నాదెండ్ల భాస్వరరావు, అనంతపురం జిల్లా వాళ్ళు, టీడీపీ నాయకులు, వీళ్ళు వచ్చేసి ఒక 10-15 వెహికల్స్ వచ్చారు. ఆ రోజు బ్రహ్మాండంగా అదేదో ఒక కార్గిల్ వార్ తిన్నా. పులిందల్లో, వేంపల్లలో, పులిందల నియోజకవర్గంలో తెలుగుదేశం మీటింగ్ అంటే ఏం జరుగుతుందని చెప్పేసి ఒక బామ్ములాడబడుతుందని చెప్పేసి ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకు ఆ ఉత్సుకత చూడాలని ఒకటి, భయం వల్ల ఒకటి, ఇట్లా క్రిక్కిరిసి మీటింగ్ జరిగింది. ఒక భయోత్పాదన వాతావరణంలో ఆటోమేటిక్గా మీడియా వచ్చేసి తెలియజేస్తుండేట్టుగా ఫోకస్ చేశాను నన్ను. అంటే మీకు అప్పుడు మరి మీరు చాలా మంది భయపడ్డారు, అయినా కూడా మీరు ముందుకెళ్ళి నేను భయం అనేది మీకేమీ బెదిరింపులు రాలేదా? అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ నాకు వాళ్ళు చెప్పేవాని అయ్యా, ప్రపంచ నాయకులుగా ఉండే వాళ్ళందరూ 40 ఏళ్ళ లోపల జీవించిన వాళ్ళే మొత్తం వచ్చే దాన్ని కూడా మీరు సిద్ధపడ్డ. అలెగ్జాండర్ ది గ్రేట్ కానుంటి, ఈవెన్ ఆది శంకరాచార్యులు, వివేకానంద, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ వచ్చేసి చాలా నాకన్నా చిన్న వయసులోనే వాళ్ళు. కాబట్టి ఇప్పటికే అది అప్పట్లో అది ఒక పెద్ద రికార్డ్. అది అది పులివెందుల్లో ఒక తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరగడం అనేది మీటింగ్ జరగడమే ఒక పెద్ద రికార్డ్. అది ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళిందా? డెఫినెట్గా. దాని తర్వాత యాక్చువల్గా మళ్ళీ అది అయిపోయిన కొద్ది రోజులకే అసెంబ్లీ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. రామారావు గారు, భాస్కర్రావు గారు హైదరాబాద్ జరుగుతున్నారు. యాక్చువల్గా నేను పులిందుల టికెట్ కోసం వస్తామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. సరే మళ్ళీ ఎవరు రాకుండా ఎద్దుల బాలరెడ్డి అని చెప్పేసి పులిందుల తని ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఇక్కడ నివాసం ఉన్నాడు, ఇంజనీరు. ఆయన ఉంటావు బాలరెడ్డి అంటే ఉంటా అని చెప్పినాడు. ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆయన నేరుగా వచ్చేసి వెంపల్లికి వచ్చారు. ఈ విధంగా మీరు ఎప్పుడు ఎన్టీఆర్తో క్లోజ్ అయ్యారు? నేను అప్పటి వరకు ఎన్టీఆర్తో ఇంకా అప్పుడు ఇంకా నేను కలవలేదు ఎన్టీఆర్తో. మీరు గండిపేటలో మీరు కొద్ది రోజులు, దాని తర్వాత ఆ ఎలక్షన్స్ అప్పుడు 83 ఎలక్షన్స్ అప్పుడు అటు కమలాపురం నియోజకవర్గము, పులిందల నియోజకవర్గంలో నేను డాక్టర్గా నాకు కొద్ది ఆ ప్రాంతం వచ్చేసి టచ్ కాబట్టి అప్పట్లో నా అవసరం రెండు చోట్ల, కమలాపురం అండ్ పులిందల నియోజకవర్గాల్లో నా అవసరం బాగున్నది. సరే పులివెందుల్లో వచ్చేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ 13,000 రాజశేఖర్ గారు గెలిచారు. కానీ కమలాపురం వచ్చేసి మహేశ్వర రెడ్డి గారు ఓడిపోయారు. టీడీపీ గెలిచింది వెంకటరెడ్డి గారు. కాబట్టి అది అయిన తర్వాత అధికారంలోకి రావడము, రామునిరెడ్డి గారు హెల్త్ మినిస్టర్ కావడము, నన్ను ఇమీడియట్గా ఇంకా సంస్థాగతంగా పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఆ సంస్థాగతంగా చేసేటప్పుడు నన్ను జిల్లాధ్యక్షుడు ఉండమని చెప్పారు. నేను జిల్లాధ్యక్షునిగా నేను ఉండేది వేంపల్లె, డాక్టర్ పని, నేను పూర్తి న్యాయం చేయలేను, అంటే కనీసం పులిందల నియోజకవర్గానికి కన్వీనర్గా ఉండమని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓడిపోయిన బాలరెడ్డి గారు వెళ్ళిపోయారు? బాలరెడ్డి గారు హైదరాబాద్లో ఉంటారు. నా ముందు సంస్థాగతంగా కాబట్టి నన్ను పులిందల అసెంబ్లీ నియోజకవర్గానికి కన్వీనర్గా ఉండమని చెప్పారు. కాబట్టి నా తెలుగుదేశంలో సంస్థాగతంగా నా పొలిటికల్ క్యారియరు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈర్పాంపల్లి మండల శాఖ అధ్యక్షునిగా, మళ్ళీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, జిల్లా సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా, ఆ విధంగా సంస్థాగతంగా 86లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత టోటల్గా ఇంకా గండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.